హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ లో బృందావన లో ఉన్న నిధివన్ ఒక రహస్య ప్రాంతం ఈ ప్లేస్ ద్వాపర యుగంలో కృష్ణుడు రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కొలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం అంతేకాకుండా రాధాకృష్ణుడు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాటించి కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు ఆ సమయంలో కృష్ణుడి బట్టలు చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్త కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని పురాణం పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా వరకు చూడండి సూర్యాస్తమయం అయితే చాలు నిధి వన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను మూసివేస్తారు ఇక్కడకు మనుషులే కాదు కనీసం పక్షులు కూడా వెళ్లవు ఒకవేళ ఎవరైనా నిధి లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాసుల దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయట అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జయపూర్ కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధి వన్ లో ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడ ఉండిపోయాడట రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధి వన్ ప్రవేశ అతను అచేతనంగా పడి ఉన్నాడు ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట అలాగే గతంలోని ఓ భక్తునికి ఇలాగే జరిగిందట శ్రీకృష్ణుడు రాసలీలలో చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట అయితే ఈ నిధి వన్ దగ్గర స్థానికుల ఇల్లు ఉన్నాయి అయితే వాటికి కిటికీలు ఉండవు ఎందుకంటే నిధివన్ వైపు చూపు ఉండకూడదని కిటికీలు పెట్టుకోరు ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు నిధివన్ లో రాత్రిపూట జరిగే రాసి చూడాలనుకోవడం పాపంగా భావిస్తారు నిధి వన్ నుంచి రాత్రి సమయంలో పిల్లనగో వివాహిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఇళ్ల నుంచి వినిపిస్తాయని చెబుతారు కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం నిధివన్ ఆలయం చుట్టుపక్కల ఉండే వనతులసి చెట్టు చిన్న పరిణామం పరిమాణంలో ఉండడమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉంటాయి రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని ఈ క్షేత్రంలో చెప్పుకుంటారు వనం మధ్యలో ఉన్న రంగమహాల్లో రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు అందువల్లే రాత్రి ఆలయ ద్వారా మూసే ముందు అలంకరించిన మంచము వెండి గ్లాసు నిండా పాలు కొన్ని తీపి పదార్థాలు తాంబూలం పళ్ళు తోముకోవడానికి రెండు వేపు పుల్లలు చీరా గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు ఇక ఉదయం ఆలయం ద్వారా తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి ఇక స్వీట్ లో పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి దీన్ని భక్తులు కూడా చూస్తారు ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు నిధివన్ వనంలో వనంలో విశాఖ కుండని అంటారు విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లను గోవితో ఈ కొలను సృష్టించారని చెబుతారు నిధి కు వెళ్లిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుడి రాధాకృష్ణుడు విగ్రహాలతో పాటు విశాఖకుండా దర్శించుకుని వస్తారు నాస్తికులకు హేతువాదులకు ఇప్పటి వరకు నిధివన్ మర్మం అంతు చిక్కలేదు కొందరు నాస్తికులు నిధివన్ లో దేవుడు లేడు అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆలయ ప్రహారీ లోపల సంచరించారు అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళు పోవడం అతి చెడిపోవడం లాంటివి జరిగాయి కొంతమంది ఆధునిక హేతువాదులు చాలా రహస్యంగా ఆలయం లోపల నిఘా కెమెరాలు అమర్చి విఫలమయ్యారు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి